ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నటీ మనులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీ నటుల సంఘం, నడిగర్ సంఘం నటీ మనులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఈ మేరకు చెన్నైలో సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీ మనుల రక్షణ కోసం ఎస్ఐఏఏ జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగాను, సుహాసిని, ఖుష్బు సభ్యులుగాను వ్యవహరిస్తున్నారు. కమిటీకి ఓ న్యాయవాదిని కూడా నియమించనున్నారు. నటి మనులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫార్సు చేయటం జరుగుతుంది అన్నారు. బాధితులకు చట్టపరంగా సహాయం అందించడం జరుగుతుంది అన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల మేరకు ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామని, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చని తీర్మానం చేశారు. యూట్యూబ్ ఛానల్స్ బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కమిటీ వారికి సహకరిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాసర్, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ పాల్గొన్నారు.